हेलो అందరికీ నమస్తే ఉదయంస్ కుకింగ్ కి స్వాగతం వినాయక చవితి రోజు వినాయకుడికి చాలా ఇష్టమైన ప్రసాదం ఏమిటంటే కుడుములు ఇప్పుడు మూడు రకాల కుడుములు చేస్తున్నాము బెల్లం కుడుములు కొబ్బరి మోదకాలు పూర్ణములు ఈ మూడు రకాల కుడుములని కొన్ని నిమిషాల్లో ఎలా ఈజీగా చేయాలో చూద్దాం రండి దానికి ముందుగా ఒక పాత్ర తీసుకోవాలి పాత్ర వేడైన తర్వాత ఒక కప్పు వాటర్ యాడ్ చేయాలి ఆ తర్వాత చిటికెడు ఉప్పు వేసుకోవాలి ఆ తర్వాత ఒక స్పూన్ చక్కెర వేసుకోవాలి ఒక స్పూన్ నెయ్యి వేసుకోవాలి నీళ్ళు బాగా తెరలేటప్పుడు బియ్యం పిండి ఒక కప్పు యాడ్ చేసుకోవాలి ఇలా వాటర్లో మొత్తం పిండి కలిసేటట్లు బాగా మిక్స్ చేసుకోవాలి ఒక 5 మినిట్స్ మూత పెట్టుకొని ఆరిన తర్వాత ఇలా కలిపి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు బెల్లం కుడుముల కొరకు అర కప్పు బెల్లం తీసుకోవాలి కొంచెం వాటర్ యాడ్ చేసుకొని ఒక పాత్రలో వేసుకోవాలి బెల్లం అంతా కరిగేంత వరకు వెయిట్ చేయాలి కొంచెం ఎలకల పొడి వేసుకోవాలి బెల్లం అంతా బాగా కరిగేటట్లు వెయిట్ చేయాలి తెల్లిన తర్వాత 2 స్పూన్ల కొబ్బరి పొడి వేసుకోవాలి పచ్చి కొబ్బరి తురిమిందైనా పర్వాలేదు మిక్సీ పట్టించిందైనా పర్వాలేదు ఒక స్పూన్ నెయ్యి యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఒక కప్పు బియ్యం పిండి యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి ఇలా మొత్తం మిక్స్ చేసుకోవాలన్నమాట ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని చేతికి కొంచెం నెయ్యి అంటించుకొని చేతితోటే ఇలా మిక్స్ చేసుకోవచ్చు మొత్తం కలిసేటట్లు ఇలా కలిపి పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక పాత్ర తీసుకొని కొబ్బరిని తురిమిన కొబ్బరినైనా పర్వాలేదు మిక్సీ పట్టించిన కొబ్బరినైనా పర్వాలేదు ఇప్పుడు స్టవ్ మీద పెట్టుకొని ఒక స్పూన్ ఏలకుల పొడి వేసుకోవాలి ఆ తర్వాత 2 స్పూన్ల వరకు నెయ్యి వేసుకోవాలి ఇంకా అర కప్పు బెల్లం వేసుకోవాలి కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి ఎందుకంటే బెల్లం కరగడానికి ఇప్పుడు మనం ఇది స్టఫింగ్ కోసం చేస్తున్నాము ఇలా మొత్తం బెల్లం కరిగేంత వరకు వెయిట్ చేయాలి ఇలా బాగా కరిగిన తర్వాత స్టఫింగ్ కోసం అది తనిగా పెట్టుకోవాలి ఇప్పుడు ఆ తర్వాత పూర్ణాల కొరకు శనగపప్పుని నానబెట్టుకున్న శనగపప్పు ఉడికించుకొని మిక్సీ పట్టుకోవాలి ఇలా పిండి చేసుకొని ఒక మిశ్రమాన్ని తీసుకోవాలి పక్కన పెట్టుకోవాలి ఆ తర్వాత అర కప్పు బెల్లం యాడ్ చేసుకోవాలి కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి మనం మిక్సీ పట్టించాం కదా శనగపప్పు పిండిని ఇప్పుడు యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి ఈ మిశ్రమం ఎందుకంటే పూర్ణాల కొరకు ఇంకా ఏలకుల పొడి కొంచెం వేసుకోవాలి ఆ తర్వాత తురిమిన కొబ్బరిని ఒకటి కొంచెం వేసుకోవాలి ఇంకా కొంచెం నెయ్యి వేసుకోవాలి పూర్ణాలకి కొంచెం నెయ్యి ఎక్స్ట్రా వేసుకున్నా కానీ ఇంకా టేస్ట్గా ఉంటుంది ఇలా చేసి పక్కన పెట్టుకోవాలి ఆ తర్వాత మనం బెల్లం కుడుములకు చేసుకున్నాం కదా ఇలా కుడుములలాగా చేసుకొని ఒక ప్లేట్లో తీసుకోవాలి ఆ తర్వాత కొబ్బరి మోదకాల కోసము మనం ఈ మిశ్రమాన్ని యూస్ చేస్తున్నాము స్టఫింగ్ కోసము ఇలా ఈ షేప్లో వచ్చేంత వరకు మనం కొంచెం వాటర్ టచ్ చేసుకుంటా ఈ షేప్ తెప్పించుకోవచ్చు అన్నీ అలా చేసుకోవాలి కొబ్బరి మోదకాలకి అన్నీ ఇదే షేప్లో వచ్చేటట్లు ఇలా కొంచెం వాటర్ టచ్ చేసుకుంటా చేసుకోవచ్చు ఇప్పుడు పూర్ణాలకి మనం చూస్తున్నాము ఫస్ట్ ఇలా ఉండలు చేసుకొని పక్కన పెట్టుకోవాలి బాల్స్ లాగా అదేలాగా ఒక రౌండ్ షేప్లో మనం ఆ పిండిని ఆ మిశ్రమాన్ని తీసుకొని బాల్స్ లాగా లోపల స్టఫ్ చేసుకొని ఇలా క్లోజ్ చేస్తాము చేతికి అంటుకోకుండా ఉండాలంటే కొంచెం నెయ్యి వాటర్ యాడ్ చేసుకొని ఇలాగా రౌండ్ షేప్లో తెప్పించుకుంటాము అన్నీ అంతా ఇలాగా పూర్ణాలన్నీ చేసుకుంటాం తర్వాత ఇడ్లీ పాత్ర ప్లేట్లు రావి ఆకులతోటి మనం ఉడికించుకోవాలి ట్రెడిషనల్గా ఉండడానికి మనం ప్రసాదానికి అంతా చేస్తాం కాబట్టి రావి ఆకులు అలా రావి ఆకులు లేకపోతే అరిటాకు యూస్ చేసుకోవచ్చు ఇలా మనం స్టఫ్ చేసుకున్నాం కదా అవన్నీ ఇప్పుడు ఇడ్లీ పాత్రలో ఒక 10 మినిట్స్ వరకు ఉడికించుకోవాలి అంతే ఎంతో టేస్టీ అయినా కొన్ని నిమిషాల్లో రెడీ అయిపోయే ప్రసాదము మూడు రకాల ప్రసాదం రెడీ అయిపోయింది మీకు కనుక ఈ రెసిపీ నచ్చినట్లయితే మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చినా మాకు కామెంట్లో తెలియజేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్